ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాం ఈ ఆధ్యాత్మికమైన సందేశాలను మీరు వింటూ బలపడుతూ ఉన్నారని ఆశిస్తూ ఉన్నాం మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు ఉండినట్లయితే మాకు కామెంట్లో తెలియజేసిన ఎడల మీకోసం మేము ప్రత్యేకముగా ప్రార్థించదము దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడు నుంచి పదహారు వాక్యాల వరకి మనం ఈరోజు ధ్యానించుకుందాం నేడైనను రేపైనను ఒకనొక పట్టణముకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుము రెండని చెప్పుకుని వారలారా రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవం ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలను ఇప్పుడైతే మీరు మీ డంభములందు అతిశయపడుతున్నారు ఇట్టి అతిశయమంతయు చెడ్డది దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తున్న మాట నేడైనను రేపైనను ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసుకుని లాభము సంపాదించుకోను అనువారులరా అలాంటి వారితో ప్రభు ఏం చెప్తున్నారో తెలుసా రేపేమి సంభవించునో మనకి తెలియదు రేపేమి జరుగుతుందో మనకి తెలియదు రేపు ఎలా గడుస్తుందో మనకి తెలియదు మీ జీవము ఏ పాటిది ఈరోజు మానవుని యొక్క ఆయుష్ గురించి దేవుని వాక్యం సెలవిస్తున్న ఒక మాట మీ జీవము ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటివారు మానవుని యొక్క జీవితము ఎలాంటిది అంటే ఆవిరి లాంటిది అని దేవుని వాక్యం సరివిస్తుంది మానవుని యొక్క జీవితము ఎలాంటిది అంటే నీటి బుడగ లాంటిది అని దేవుని వాక్యం చెప్తుంది మానవుని యొక్క జీవితము ఎలాంటిది అనగా అది ఉదయాన్నే చిగురించి మరలా సాయంకాలము ఎండిపోయే ఒక గడ్డి పువ్వు లాంటిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ లోకంలో అన్ని వస్తువులకి గ్యారంటీ అనేది ఉంది కానీ మానవుని జీవితానికి మాత్రము గ్యారంటీ అనేది లేదు అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది రేపేమూ సంభవించునో నీకు తెలియదు కాబట్టి ఈరోజే నీకు ఆయుష్ ఉంటుండగానే నీకు బలము ఉంటుండగానే నీకు జ్ఞానము ఉంటుండగానే నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరో తెలుసుకొని ఆయన వైపుకు నువ్వు తిరిగి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించిన ఎడల పరలోకాన్ని నువ్వు చేరుకోగలుగుతావు రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు బిట్లరా ఒక విషయాన్ని మీతో చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను ఒక అతను ముత్యములు వ్యాపారం చేయుటకు ఒక ఐదు లక్షల రూపాయలు బ్యాగ్లో పెట్టుకుని బస్ స్టాండ్కి బయలుదేరాడు బస్సు రావడం ఆలస్యమైంది బస్సు రావడం ఎప్పుడైతే ఆలస్యమైందో ఈ ఐదు లక్షల రూపాయలు కూడా ఆ పట్టుకున్న యొక్క బ్యాగ్ని తన తల క్రింద పెట్టుకుని ఏంటి పక్క బంచి మీద పడుకున్నాడు ఆ డబ్బును తల క్రింద పెట్టుకొని అది ఎండాకాలం చల్లగాలికి బాగా నిద్ర పట్టేసింది అయితే ప్రిమియర్ దేని పెట్టలే కాసేపటికి జరిగిన విషయం ఏంటంటే ఒక త్రాచుపాము కప్పును తరుముకుంటూ తరుముకుంటూ అటుగా వచ్చింది ఎప్పుడైతే వచ్చిందో ఈ కప్ప అలా ఎగురుకుంటూ 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 ఈ బ్రెంచి మీద పడుకున్న ఆయన పొట్ట మీదకి కూర్చుంది పిల్లరా కింద త్రాచుపాము పడగి విప్పి ఆ కప్పు కోసం కాచుకుని ఉంది ఎప్పుడు దిగుతుందా వెంటనే ఆ కప్పును తిందామని చెప్పేసి ఈ త్రాచుపోము అలాగే పడగి విప్పి కాచుకుంటూ కాచుకుంటూ ఉంది వెంటనే ఇక పడుకున్న ఆయన తన మీద ఏదో ఉన్నట్లు అనిపించి నిద్రలో ఉండి చేతితో అలా అని చెప్పేసి విసిరి కొట్టాడు చేతిని అలా ఆడించాడు వెంటనే బిడ్యమైన దేవుని బిడ్డలారా క్రింద ఆ కప్ప కోసం వేచి ఉన్న యొక్క పాము నన్నేదో చేస్తున్నారు నన్నేదో చేయబోతున్నారని వెంటనే వేసింది ఆ వ్యక్తి అక్కడికి అక్కడే అతను మరణించాడు కలల యొక్క జీవితము కలిసిపోయింది నేలలో ఎంతో ఆశించాడు ఐదు లక్షల రూపాయలు బ్యాగులో పెట్టుకుని ముత్యములు వ్యాపారాన్ని ప్రారంభించి మంచి లాభాన్ని సంపాదించుకొని మంచి గృహాన్ని కట్టుకొని మంచి స్థితిని ఏర్పాటు చేసుకుందాం ధనముని సంపాదించాలి అని చెప్పేసి వ్యాపారాన్ని చేయడానికి ప్రారంభించాడు ప్రిమని దేని బిడ్డలారా ఇందులో మనం గమనించవలసిన యొక్క వాస్తవం ఏమిటంటే రేపు ఏమి జరుగుతుందో మనం కలల కన్న యొక్క జీవితము ఏమైపోతుందో మనకు తెలియదు కాబట్టి మనకి ప్రాణం ఉంటుండగానే మనకి జీవం ఉంటుండగానే ఊపురు ఉంటుండగానే మనల్ని సృష్టించిన సృష్టికర్తను గుర్తించి ఆయన మార్గంలో మనం కొనసాగినట్లయితే మన జీవితానికి సార్థకత అనేది ఉంటుంది కాబట్టి అలాంటి యొక్క కృపలో మనందరం ముందుకు సాగాలని దేవుని పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక